वेलकम टू श्री सिंधु ट्यूटोरियल इकड़ी चूस्ट नवंबर आईआईटी सीट भर्ती की काउंसलिंग निर्वहिस्टा मन आरजीयू के सेट चांसलर गारू केसी रेड्डी गारू स्वयं तेलिपी सो नवंबर फर्स्ट वीक आईआईटी सीट भर्ती की काउंसलिंग निर्वहिस्टार अयिते इंका 25 रोज समय पैगा काउंसलिंग निर्वहिंचडानिकि इक्कड चाला मंदी विद्यार्थुलु ఐఐటి ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఒక రకమైన టెన్షన్ డైలమాలో ఉన్నారు. మేము ఇంటర్మీడియట్ కాలేజ్ చేరాలా, ఐఐటి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయాలా అని. ఇక్కడ అందరూ ఒక విషయాన్ని గమనించండి, మీకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం మీకు వచ్చిన కేటగిరీ ర్యాంక్ ఆధారంగా మీ కేటగిరీలో ఉన్న సీట్ల ఆధారంగా మీకు సీటు వస్తుందా రాదా అనే విషయం చాలామంది విద్యార్థులకు ఇప్పటికే అర్థమైపోయింది. సీటు వస్తుంది, వచ్చే అవకాశం ఉంది అన్న విద్యార్థులు ఈ 25 రోజుల సమయకాలంలో మీరు కౌన్సిలింగ్కి అవసరమైన అన్ని సర్టిఫికేట్లను సిద్ధం చేసుకొని కౌన్సిలింగ్ కోసం రెడీగా ఉండండి. అలానే సీటు రాదు అని చాలామంది విద్యార్థులు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. వారు ఆల్రెడీ కాలేజీలో చేరటం చేరే ప్రయత్నంలో ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరికి రాదు సీటు అంటే మీ యొక్క జనరల్ ర్యాంక్ అబౌవ్ 15,000 పైన ఉన్న వాళ్ళకి సహజంగా సీటు వచ్చే అవకాశం లేదు. అలానే మీ కేటగిరీ ర్యాంకులు ఇచ్చున్నారు, ఆ కేటగిరీ ర్యాంకుల్లో అబౌవ్ 1200 టు 1500 అబౌవ్ ఉన్న వాళ్ళు బాయ్స్, అలానే 1500 టు 2000 అబౌవ్ ర్యాంక్ ఉన్న కేటగిరీ ర్యాంక్ ఉన్న గర్ల్స్కి సీటు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. ఇలాంటి విద్యార్థులు మీరు ప్రశాంతంగా దసరా హాలిడేస్ తర్వాత కాలేజీలో చేరే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ సీటు వస్తుందా రాదా అని బాగా టెన్షన్లో ఉన్న బిలో 5000 ర్యాంక్ వచ్చి ఉండి కేటగిరీలో అరౌండ్ 400 to 800 లేదా 1000 ర్యాంక్ బిలో ఉన్న విద్యార్థులు బాగా టెన్షన్ పడుతున్నారు. వీరు ఏం చేయాలంటే ప్రస్తుతం కాలేజీలో అంటే మీకు నచ్చిన కాలేజీలో అడ్మిట్ అయి కాలేజీ వాళ్ళని రిక్వెస్ట్గా అంటే కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తాం సార్ అని చెప్పి ఇంటర్మీడియట్ క్లాసులు వినటం చాలా మంచి నిర్ణయం. అంతేగాని కౌన్సిలింగ్ కోసం ఎదురు చూసి తీరా కౌన్సిలింగ్లో సీటు వస్తుందో రాదో తెలియక అటు ఇంటర్మీడియట్ సిలబస్ అయిపోయి ఇబ్బంది పడే కంటే సహజంగా 3000 నుంచి 5000 మధ్య ర్యాంక్ ఉన్న బాయ్స్, 5000 నుంచి 10000 మధ్య ర్యాంక్ ఉన్న గర్ల్స్, అంటే మీ కేటగిరీలో బాయ్స్ బిలో 500 to 1000 బిలో ర్యాంక్ ఉన్న బాయ్స్, అలానే 1000 to 1500 బిలో ర్యాంక్ ఉన్న గర్ల్స్ మీరు ఏదో ఒక కాలేజీలో అడ్మిట్ అయి కాలేజీ వారి పర్మిషన్తో అంటే రిక్వెస్ట్గా వారిని ఇంటర్మీడియట్ సిలబస్ని వినేలాగా రిక్వెస్ట్ చేసి ఇంటర్మీడియట్ సిలబస్ వింటూ ఉండండి. ఈ లోపల కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. కౌన్సిలింగ్ ప్రారంభమైన తర్వాత మీకు సీటు వస్తే హ్యాపీగా IIIT వెళ్ళొచ్చు, లేకపోతే అదే కాలేజీలో ఇంటర్మీడియట్కి చేరవచ్చు. సో మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా కౌన్సిలింగ్ కోసం రెడీ అయిపోండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీ సింధు ట్యూటోరియల్.